ఏం వండుతున్నారు? నువ్వు వచ్చావు కదరా, కోడి పలావ్ చేస్తున్నాను. అబ్బా, పలావ్ ఏమి వండుతారు గానీ దమ్ బిర్యానీ వండుదాం. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ చేస్తాను, మీరు తప్పకుండా. దీనికి సాంబార్ చేద్దాం. సాంబార్ కూడా చేస్తావా నువ్వు? దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అసఫోటిడా ఉందా? ఏంటి, ఏంటది? ఇంగువ. వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది, అది ఖాయం చేసేద్దాం. అలాగే అయ్యా, సెలవు ఇప్పించండి మరి. వసుంధరా, కాఫీ కింత లేటంటే? అబ్బబ్బా, భోజన టైంలో కాఫీ ఏంటండి? మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట, ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? అరే బట్రా, ఇట్రా వాసన చూస్తేనే నోరు ఊడిపోతుంది. చూడండి, మురిసిపోతున్నావు కొడుకుని చూసి. అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు. చిన్నప్పటి నుంచి ఒక్కగాను ఒక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లల గారంగా పెంచావు. ఇప్పుడేమో గరిటి తిప్పాడు ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వెలహోలా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు, ఆవిడేమో టీ షర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిల్లా తిరుగుతోంది. అయినా నిన్ననే లాభం పిల్లల్ని పెంచడం చేత కానీ దౌర్భాగ్యులని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. ఏం బిర్యానీ అది? దమ్ బిర్యానీ. దమ్ ఉండాల్సింది బిర్యానీలో కదరా యదవా, నీలో. గులాబ్ జామ్. ఏమండి వద్దంటున్నానా? అందరూ ఉన్నారు, నేనేం మాట్లాడలేనా? తినద్దంటే ఎందుకు తింటున్నారు? షుగర్ ఉంది. ఓ, లైట్గా కొంచెం అందరూ ఉన్నారు. ఏంటి లైట్గా? అందులో ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా? ఓన్లీ మా బావగారికి ఇష్టమేమో రెండు తిన్ని. అనే గారు, మీకేం తెలీదో మీరు మాట్లాడకండి. ఒక రోజా రెండు రోజులా? నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా? ఆయన మంచుకోరే కదా, ఆయనకి ఏంటనైతే మా పరిస్థితి ఏంటి? ఎంత చెప్పినా ఈయన మారనే మారడు. మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు. అంత నా కర్మ. చిచి, ఏంట్రా అది? నాన్న ఏమన్నా అన్నారా? నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా? ఆయన కోపం పాల పొంగులాంటిదిరా, రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది. ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టాం అనుకో, అదే చల్లారిపోతుంది. కాదన్నాను అనుకో, కాపురం నిలబడదాం, ఇద్దరికీ నష్టమే. ఇలా ప్రద్దానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు? పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా, ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది. మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు, నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు. నాకేమైనా అవుతే చాలు, వెలవల్లాడిపోతారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది. ఊరికే పెద్ద మనిషి, అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా చేస్తూ ఉంటారు. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన తిట్టకపోతే నాకేం తోచదు, నేను ఇలాగే ఉంటాను. మనిషి ఈ పాటికి పిలవాలే. వస్తున్నానండి. ఏంటిలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు? భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా, ఇది ప్రేమ. పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా, అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం, ఆత్మీయత, అనుబంధం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు. అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నారా? పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చి ఉండేదాన్ని కాదు. ఏంట్రా బుల్లబ్బాయి, అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాల గారు. నేను చెరుగుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు, ఏదో కంపలు మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు. మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు, మిమ్మల్ని కలవలేదు. ఎందుకో ఆలోచించారా?
వారికేదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా, మా మాట పడి కలిసి ఉండడు. అంటే మీరేం చేయలేరా, మీకు బాధ్యత లేదా? సరే నేనే ఐడియా ఇస్తాను. పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది, అక్కడికి మనని ఓదార్ పేత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్లో వీకేం కాదు, నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ రా బుల్లబాయ్, ఈరోజే మమ్మల్ని తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి. పొగ పెట్టాం, మంట వస్తుందంటవా? 100% ట్రస్ట్ మీ బాస్. నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో. ఎవడ్రా నువ్వు? నేను రా సీనుని. అయితే నీకు అక్క చెల్లెలేరా, పట్టేసుకుంటావా? రే మనం విన్నది నిజమేరా? ఏ విన్నావో, నూతికి 100 రూపాయలు నేనే, అందుకే ఇది కొమ్మంది. ఏంట్రా అది, ఊరిపించి లేవరా, డబ్బులు వస్తే కొట్టారేంటి? వీళ్ళు వరుణ్ ఫ్రెండ్సా? నువ్వు కొనమన్నావా? కొట్టేస్తాను నేను, మీదకు వస్తావేంటి? చూసావా, కాదు ఇక్కడ ఇదిగా. సరే పద, ఎక్కడికి? పక్కూర్లో భోగ మేళ పెట్టారంట, వెళ్దాం. నాకు సన్నాయ మేళం తెలుసు, బ్యాండ్ మేళం తెలుసు, ఈ భోగ మేళం ఏంటి? రమణమ్మ కంపెనీ, అక్కడ చాలా మేళలు ఉంటాయి పద. ఆవిడెవరు, అక్కడ నాకేం పని? ఇట్లా చెప్తే వీడి వినడు కానీ. ఏమైందిరా అన్నయ్య, మన ఇంటా వెంట చీకడం తప్పు చేయడానికి వెళ్తున్నాడు. కొండంతా కొట్టేనంటే నీ పిండం పెట్టాల్సి వస్తుంది, ఎదవా. ఏం జరిగిందో చెప్పావు? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పెద్దనా, మనకెంత పరువు తక్కువ? నువ్వు చూసావా? నా కళ్ళతో నేను చూశాను పెద్దనా. అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరీ చెప్పు. ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరీ చెప్పు, అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో ఎదవలు. భోగం మేళం అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయిందా ఇంటి? అర్జెంటుగా వెళ్ళి దీన్ని తీసుకురావాలి. ఇన్ని రోజులైంది ఇలా డాన్స్ చేసి. పల్లవి, నువ్వు కూడా బాగా చేసావు. థ్యాంక్ యూ వరుణ్. చాలా రోజుల తర్వాత నిన్ను ఎంతో ఆనందంగా చూస్తున్నాను. నిన్ను కూడా. గుడ్ నైట్. ఏంటిది కొత్తగా? చెప్పాలనిపించింది, చెప్పాను. ఒరే బొగ్గు బాస్, వంటి మీద ఆఖరి బంగారం అమ్మించి సుమో కనిపించావు, కిడ్నాప్ వర్కౌట్ అవుతా? మీరేం టెన్షన్ పడకండి బాస్, అక్కడ రౌడీలను రెడీగా ఉంచా, ఇదే మన లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత అంతా బెనిఫిట్టే. ఏం ప్లాన్ చేశారా? మీ అన్నయ్య బయటికి వెళ్లే టైం చూసుకొని మీ వదిన దగ్గర కంగారుగా వెళ్ళి, వదినా అన్నయ్య కారులో స్పీడ్ గా ఎక్కడికో వెళ్తున్నాడు, ఏం జరిగింది, ఆపుదామా, ఈ సుమోలో వెళ్దామా అని అడుగుదాం. ఆ కంగారులో మీ వదిన ఎందుకు ఏంటి అని అడగకుండా సుమో ఎక్కుద్ది. ఆ తర్వాత అదే కిడ్నాప్. ఇంకేముంది, సూపర్ రా, వింటుంటే ఆస్తంత నాదైపోయినంత ఆనందంగా ఉందిరా. ఇప్పుడు మనం అన్నయ్య కోసం వెయిట్ చేయాలి. ఇదేదో మెసేజ్ పెట్టింది. వరుణ్, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, రిటర్న్ కాల్ చేయడం లేదు, నేనేమైనా తప్పు చేశానా? పెళ్లి దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది? కడుపు అయిందిరా? అసలు నీకు సిగ్గుందా? నీకు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండదు, నా చావు నుంచి వస్తా. నీ చావుటమే కాదు, ఈ నీ బాడీ నీ కాకుండా చేసి నువ్వు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తా. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, రిటర్న్ కాల్ చేయడం లేదు, నేనేమైనా తప్పు చేశానా? పెళ్లి దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు. పల్లవి, పల్లవి, పల్లవి.
బుల్లబాయ్ మీ వదిన వదిన అన్నయ్య ఎక్కడికో వెళ్తున్నాడు పద బండి తీ సేమ్ డైలాగ్ రే తీయండిరా ఎందుకు ఏంటి ఎలా వై వాట్ హౌ అని అడగకుండా ముందా కార్ని ఫాలో చేయండి ఏంటమ్మా పల్లవి ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు చావటానికి నన్ను టెన్షన్ పెట్టమాకు పల్లవి ఏమైందో చెప్పు పల్లవి ఆ వరుణికి దేవికి ఏమి లేదన్నారుగా వాళ్ళ మధ్య భాగవతాన్ని చెవులు అరవిన్నాను అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి నేను ఆడదాన్ని నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆడది ఏదైనా క్షమిస్తుంది గానీ తన భర్త జీవితంలోకి ఇంకో ఆడదొస్తే అసలు క్షమించలేదు వరుణ్ బంగారం అమ్మా తీసుకెళ్లి మీ ఆవిడకు అడ్డానం చేర్చుకోండి అమ్మా నన్ను నమ్ము దివ్యకి అతనికి ఎలాంటి లింక్ లేదమ్మా ముందు స్పీడ్ తగ్గించమ్మా తగ్గించు ఆయుష్ తీరు చచ్చిపోవచ్చు కానీ ఆవేశంతో చచ్చిపోకూడదమ్మా నేను ఇలాగే పోతాను నాతో పాటు ఆ వరుణి గారి పాడి కూడా నాశనం అయిపోవాలి వాడికి తగిన శాస్తి ఎదురు కాలు వస్తుందమ్మా టెక్కులాడి కాపురంలో నిప్పులు పోసింది కాక ఇక్కడ దాకా వస్తావా నీకేం కాలేదు కదా ఏదన్నా అయితే వాడితో హాయిగా ఉందావానా ఎవడు వరుణు నువ్వే కదా వరుణ్ ఏ దగ్గరకు వస్తే కొట్టేస్తాను నిన్ను ఏంటి వరుణ్ నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతావు ఏ మెసేజ్ పెట్టావు చాలదా ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదనే కదా డైరెక్ట్ గా వచ్చాను అంత ఆగలేకపోతున్నావా రెండు రోజుల్లో పెళ్లి వరుణ్ నువ్వు లేకుండా ఎలా ఓ ఫిక్స్ అయిపోయారా అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకుంటున్నారా వరుణ్ వరుణ్ ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా వరుణ్ నేను ప్రేమించిన వాడుతున్న పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్ నిన్ను ఇంతలా నమ్మితే నువ్వేమో చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చాను తెలుసా ఎందుకు వచ్చావు నా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని అర్జెంటుగా నేను వరుణ్ణి చూడాలి ఇది రైట్ డిసిషన్